ఇప్పటి వరకు ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే లేటెస్ట్ అప్డేట్స్ మిస్ కాకుండా ఉండాలంటే పక్కనే ఉన్న బెల్ సిమ్మల్ని ఆన్ చేసుకోండి వేద జ్యోతిష్య శాస్త్ర ప్రకారం వ్యక్తిత్వం భవిష్యత్ ఏ రంగంలో విజయం సాధించగలరు అని ఎలా అయితే తెలుసుకుంటున్నారు పుట్టిన నెలను బట్టి పిల్లలు లేదా పెద్దలలో కలిగే దీర్ఘకాలిక వ్యాధులను ముందే తెలుసుకోవచ్చని చెప్తున్నారు అలాగే ఈ విషయమై కొన్ని లక్షల మందిపై ఆరోగ్య నిపుణులు పరిశోధనలు కూడా జరిపారట ప్రతి తల్లిదండ్రులు తప్పకుండా తెలుసుకోవాల్సిన విషయాలేంటో ఇప్పుడు తెలుసుకుందాం ముందుగా జనవరి జనవరి నెలలో జన్మించిన వారి ప్రకారం వీరు బ్లడ్ ప్రెషర్ మరియు కొలెస్ట్రాల్ సమస్యలతో బాధపడే అవకాశం ఉందట చిన్నతనం నుండే జంక్ ఫుడ్ కావచ్చు లేదా బద్ధకంగా ఉండడం వలన అయి ఉండవచ్చు అలాగే వీరు ఎక్కువగా పరిగెత్తడం కన్నా నడవడం మంచిదని అంటున్నారు మహిళలలో అయితే ఋతుచక్రం సమస్యలు ఎక్కువగా ఉంటాయట ఫిబ్రవరి ఆరోగ్య నిపుణుల అధ్యయనం ప్రకారం ఈ నెలలో జన్మించిన వారు ఊపిరితిత్తులు శ్వాసకోశ సమస్యలతో బాధపడే అవకాశం ఎక్కువగా ఉందని సూచిస్తున్నారు అలాగే థైరాయిడ్ ఇబ్బందులు కూడా ఉండే ప్రమాదం ఉందని సూచిస్తున్నారు మార్చ్ ఈ నెలలో జన్మించిన వారికి వంశపారపర్యమైన వ్యాధులు వచ్చే ప్రమాదం ఉందని నిపుణుల పరిశోధనలో తేలింది అంటే హార్ట్ అటాక్ మధుమేహం వంటి వ్యాధులు అన్నమాట సరైన సమయానికి సరైన ఆహారం తీసుకోకపోవడం సరైన డైట్ మెయింటైన్ చేయకపోవడమే ఇందుకు కారణమని అంటున్నారు ఏప్రిల్ ఏప్రిల్ నెలలో జన్మించిన వారి ప్రకారం ఆస్తమా ట్యూమర్ బోన్స్ ప్రాబ్లమ్స్ ఎక్కువగా ఫేస్ చేసే అవకాశం ఉంది కాబట్టి ముందుగానే అందుకు తగ్గ జాగ్రత్తలు తీసుకోవడం ఉత్తమం మే ఈ నెలలో జన్మించిన వారి ప్రకారం వీరికి రోగ శక్తి ఎక్కువగా ఉంటుందని వారి పరిశోధనలో తేలిందట వీరికి ఏవైనా అనారోగ్య సమస్యలు తలెత్తినా వెంటనే వాటి నుండి బయటపడగలరు అలాగే ఫ్యూచర్లో సరైన డైట్ మెయింటైన్ చేయకపోతే డయాబెటీస్ సమస్యలు వచ్చే ప్రమాదం ఉందని అంటున్నారు జూన్ ఆరోగ్య పరిశోధకులు చెప్పిన ప్రకారం జూన్ నెలలో జన్మించిన వారికి హృదయ సంబంధిత సమస్యలు ఎక్కువగా ఉంటాయని కొన్నిసార్లు మైల్డ్ హార్ట్ అటాక్ వచ్చే ప్రమాదం ఉంది కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండాలని చెప్తున్నారు జులై దీర్ఘకాలిక కేళ్ల నొప్పులు ఆస్తమా మహిళలలో రుతుచక్రం సమస్యలు శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది పడడం ఎక్కువగా జరుగుతూ ఉంటుందని తేలిన విషయం సో ఈ నెలలో జన్మించిన వారిని చాలా జాగ్రత్తగా చూసుకోవాలి ఆగస్ట్ ఆగస్టులో పుట్టిన వారికి కూడా నిపుణుల పరిశోధనల ప్రకారం ప్రమాదకరమైన వ్యాధులు జబ్బులు నేరుగా రాకపోయినా ప్రేగుల ఇబ్బందులు హెమరాయిడ్స్ వంటి సమస్యలు వయస్సు పెరిగే కొద్దీ వచ్చే అవకాశాలుగా సూచిస్తున్నారు సెప్టెంబర్ ఈ నెలలో జన్మించిన వారు ఉదయం నిద్ర లేవగానే అలసటగా ఉండడం తరచూ వాంతులు విరేచనాల సమస్య ఎదుర్కోవడం జరుగుతూ ఉంటుంది జీర్ణ ప్రక్రియ సరిగ్గా జరగకపోవడమే ఇందుకు అసలైన కారణం అందుకే వీరికి సున్నితమైన మరియు త్వరగా జీర్ణమయ్యే ఆహారాన్ని ఇవ్వాలి అక్టోబర్ ఇతరుల నుండి వీరికి త్వరగా ఇన్ఫెక్షన్స్ మరియు బ్యాక్టీరియా వ్యాపించే అవకాశం ఎక్కువగా ఉంటుందట దీనివలన ఏ పనిలోనూ సరైన ఆసక్తి కనబరచకపోవడం అనారోగ్యంగా ఉండడం చాలా ఇబ్బంది పెడుతుంది అలాగే కొన్ని కొన్నిసార్లు మైగ్రేన్ సమస్య ఇబ్బంది పెడుతుంది నవంబర్ తాజా ఆరోగ్య పరిశోధనల ప్రకారం నవంబర్ నెలలో జన్మించిన వారి ప్రకారం వీరికి బ్రెయిన్ సమస్యలు వచ్చే ప్రమాదం ఉన్నట్లు తెలిపారు వైరల్ ఇన్ఫెక్షన్స్ హార్ట్ డిసీజెస్ సమస్యలు కూడా ఉంటాయని సూచిస్తున్నారు డిసెంబర్ డిసెంబర్ నెలలో అంటే చలికాలం జన్మించిన పిల్లలలో ఎముకల సమస్యలు ఆస్తమా శ్వాస తీసుకోవడంలో ఇబ్బందిగా ఉండడం ఎక్కువగా టెన్షన్ పడడం వలన గుండె సంబంధిత సమస్యలు తలెత్తే అవకాశాలు ఉన్నాయని ఎంతో జాగ్రత్తగా ఉండాలని సూచిస్తున్నారు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మరిన్ని వీడియోల కోసం నా ఛానల్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి